ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికి వెల్కమ్. మనము 7వ స్కందము 14వ అధ్యాయంలో ఉన్నాము. మనము సోమవారం నిన్న చెప్పుకోలేదు, శని ఆదివారాలు మనం మొదటి స్కందం చెప్పుకున్నాము యాజ్ యూజువల్ గా. సో మళ్ళీ సోమవారం నుంచి మనం మళ్ళీ 7వ స్కందం స్టార్ట్ చేసుకోవాలి. కాబట్టి నిన్న చెప్పుకున్నటువంటి టాపిక్ ఈరోజు కంప్లీట్ చేసుకుందాము. సో మనం ఏం చేస్తున్నామంటే, గృహస్థుడు ఏ విధంగా తన జీవనాన్ని గడపాలి అనేటువంటిది, ఒక ఐడియల్ గృహస్థ ఫ్యామిలీ ఎలా ఉండాలి అనేటువంటిది మనము చూస్తున్నాము. సో అందులో భాగంగా ఇది ఎవరి మధ్య జరుగుతుందండి డిస్కషను? నారదుడికి యుధిష్ఠరుడికి మధ్య జరుగుతున్నటువంటి డిస్కషను. సో యుధిష్ఠరుడు నారదుడిని అడిగారు ఏ విధంగా ఒక గృహస్థుడు తన జీవితాన్ని గడపాలి అనేటువంటిది. సో ముందుగా గృహస్థుడు యొక్క ధర్మాలన్నీ తెలియజేసిన తర్వాత దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఏ విధంగా గృహస్థుడు తన జీవితాన్ని గడపాలి అనేటువంటిది మనం చూసాము. సో ఒక అంటే ప్రత్యేకించి ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి పనులు చేయాలి, ఇదంతా కూడా మనము మొన్న క్లాసులో చూసేసాం. హరే కృష్ణ. సో సో ఈ విధంగా తర్వాత పరిస్థితులకి అనుగుణంగా కూడా ఏ విధంగా మనం మన కర్మలు చేయాలి, ఏ విధంగా మన పరిస్థితులను బట్టి ఏ విధంగా ఆపద్ధర్మం ఎలా ఉంటుంది, లేకపోతే కొన్ని పరిస్థితుల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రదేశాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాల్లో అంటే మంగళకరమైనటువంటి సమయాల్లో మన మన యొక్క భక్తియుత సేవలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము చూసాము. ఇక ఈరోజు 34వ శ్లోకం నుంచి చూద్దాము. 34వ శ్లోకం నుంచి కూడా ఒక భగవంతుడికి ఏ విధంగా మనము భక్తి చెయ్యాలి, అంటే ఏ విధంగా మనము గృహస్థ జీవనంలో ఉండి ఒక అర్చన అనేటువంటిది చెయ్యాలి అనేటువంటిది ఇక్కడ మనకి తెలియజేయబోతున్నారు. 34వ శ్లోకం నుంచి చూద్దాం మంగతాయి మాతాజీ. 34వ శ్లోకం చూద్దాం. పాత్రం త్వత్ర నిరుక్తం వై కవిభిః పాత్రవిత్తమై. పాత్రం తత్ర నిరుక్తం వై కవిభిః పాత్రవిత్తమైః. హరిరేవైక ఊర్వీషా యన్మయం వై చరాచరం. హరిరేవైక ఉన్మీసా యన్మనైం వైచరాచరం. హరే కృష్ణ ప్రభువాదులు వారి భావము. ఓ ధరణీపతి, ఈ విశ్వమందలి సమస్త చరాచరములు ఎవరిని ఆశ్రయించుచున్నచో, ఎవరి నుండి సమస్తము ఉద్భవించుచున్నదో, అట్టి దేవదేవుడకు శ్రీకృష్ణుడే పాత్రుడని దక్షత కలిగిన పండితులు నిర్ణయించింది. హరే కృష్ణ భాష్యం చేయమంటారండి. భాష్యం, ధర్మార్థ కామమోక్షముల దృష్ట్యా మనం ఎట్టి ధర్మ కార్యము చేసినను దేశకాల పాత్రానుసారమే చేయవలసి ఉన్నను. దేశకాలం గూర్చి నారదముని ఇదివరకే వివరించి ఉన్నాడు. 25వ శ్లోకము నుండి 24వ శ్లోకం వరకు ఆయనే విశ్వే కుర్వా తే పాద దినక్షయే అను పద్యపాదం మొదలుగా కాలము వర్ణితమైనది. దానమోసటకు లేదా ధర్మాచరణమునకు తగిన ప్రదేశములు 35వ శ్లోకము నుండి 35వ శ్లోకము నుండి 33వ శ్లోకం వరకు నరాంసి పుష్కరాదీని క్షేత్రానార్గసి శ్రితామృత అను పద్యపాదంతో తెలుపబడినవి. ఇక పాత్రను గూర్చి శ్లోకమునందు నిర్ణయించబడినది హరిరేవేక ఉర్వీష ఎన్మయం వై చరాచరం. దేవదేవుడకు శ్రీకృష్ణుడే సమస్తమునకు మూలము, కనుకే అతడే అతడు పాత్రుడే, సమస్తము అర్పించదగినవాడు. ఈ విషయము భగవద్గీత 5.29 చెప్పబడినది. లోకరం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృత్యతి. ఎవడే నీ నిజమైన శాంతిని సమృద్ధిని కోరినచో నిజమైన భోక్త, స్నేహితుడు, యజమాని అయిన శ్రీకృష్ణునికే సమస్తము అర్పించవలను. కనుకనే భాగవతము 4.31.14 నందు ఇట్లు చెప్పబడినది.
చెట్టు మొదలగు నీరు పోయట ద్వారా కొమ్మలకు ఆకులకు పుష్పములకు నీరు అందించినట్లుగా లేదా ఉదరమునకు ఆహారం మసకడ ద్వారా ఇంద్రియములన్నింటినీ సంతృప్తిపరిచినట్లుగా దేవదేవుడు అచ్యుతుని అంటే శ్రీకృష్ణుని అర్పించడచే మనుజుడు ఎల్లవను సంతృప్తిపరచగలడు. కనుక భక్తుడు శ్రీకృష్ణునికే సమస్తములను అర్పించి ధర్మార్థ కామమోక్షముల సర్వోత్తమ ఫలములను పడేయగలడు. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. హరే కృష్ణ. ఓకే, సో ఒక గృహస్థుడు ఏ విధంగా తన యొక్క అర్చన విధానం ఉండాలి, ఎవరికి ఆయన అర్చన చేయాలి అనేటువంటి విషయం మీద నారదుడు ధర్మరాజుకి తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, మామూలుగా మనం చేసేటువంటి భక్తి, జనరల్గా గృహస్థుడు అయినటువంటి వాడు చేసేటువంటి భక్తి యొక్క లక్ష్యం ఎలా ఉంటుంది అనంటే, ధర్మార్థ కామాలై ఉంటాయి. వాళ్ళు చేసేటువంటి కర్మలు, బాధ్యతలు, లేదు అనంటే ఆర్థిక లాభం కోసము, లేకపోతే కోరికలను తీర్చుకోవడం కోసం, ఇలాంటి వాటికి మనం భక్తిని చేస్తూ ఉంటాం. అయితే ఇలాంటివి చేసేటప్పుడైనా సరే మనం జనరల్గా ఏం చేస్తాము అనంటే, ఏ దేవీదేవత దగ్గరికి వెళ్తే త్వరగా మనకి ఫలాలు అనేటువంటి లభిస్తాయి. అందుకని మనం అందరం కూడా దేవీదేవతలని ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏ శివుడు, లేకపోతే ఏ పార్వతీదేవో, లేకపోతే వినాయకుడో, లేకపోతే సాయిబాబానో, ఏదో ఒక దేవీదేవతని మనము ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఎందుకు అనంటే, భౌతికంగా మనకి ఎప్పుడు ఏది కావాలంటే అది దేవీదేవతల మాధ్యమం ద్వారా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రకృతి మొత్తం కూడా భగవంతుడు సృష్టించినప్పుడు భగవంతుడు ఈ దేవీదేవతలను కూడా నియమించారు. ఈ దేవీదేవతలను నియమించినప్పటికీ, దేవతల ద్వారా మనం ఏది పొందినప్పటికీ, యాక్చువల్గా దేవీదేవతలు కూడా శ్రీకృష్ణుని యొక్క ఆజ్ఞానుసారమే వాళ్ళు మనకి వరాలు ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అంటే మనకి భగవద్గీతలోనే వస్తుంది, 7వ అధ్యాయంలో వస్తుంది ఏమని అనంటే, అల్పజ్ఞులైనటువంటి జీవుడు, అల్పజ్ఞులైనటువంటి అంటే అల్పమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళు దేవీదేవతల మాధ్యమం ద్వారా అన్నీ పొందాలి అని కోరుకుంటారు. కానీ దేవీదేవతల ద్వారా వాళ్ళు పొందినా కానీ అది నేను శాంక్షన్ చేస్తేనే అది వస్తుంది అని మనకి ఆ శ్లోకంలో తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అంటే మనము ఏ భక్తి చేయాలన్నా, ఎలాంటి ఉద్దేశంతో, అంటే యాక్చువల్గా అయితే అహైతుకి భక్తి చేయాలి, అది మనకి భాగవతం తెలియజేసేటువంటి భక్తి విధానం. భాగవతం మనకి నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే, అప్రతిహత అహైతుకి భక్తి చేయాలి. కానీ కృష్ణుడు ఏం చెప్పారు, అందరూ అప్రతిహత అహైతుకి భక్తి చేసే స్థాయిలో లేరు, అయినా 4 రకాల జనులు నా దగ్గరకు వస్తారు అనేటువంటి విషయం చెప్పారు. ఎవరు? ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసు. ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసు, పరతత్వ జ్ఞానాన్ని అన్వేషించేటువంటి ఈ 4 రకాల జనులు శుద్ధ భక్తులేం కారు. తర్వాత శ్లోకంలో చెప్తారు వీళ్ళేం శుద్ధ భక్తులు కారు, కానీ వీళ్ళలో గొప్పవాడు ఎవరు అనంటే పరతత్వ జ్ఞాన అన్వేషణ చేసేటువంటి జ్ఞాని గొప్పవాడు అని చెప్తారు. ఆ తర్వాత శ్లోకంలో ఏం చెప్తారు అనంటే, ఇలాంటి జ్ఞానులు అనేక జన్మల తర్వాత భక్తులుగా మారి అప్పుడు నా యొక్క ధామానికి చేరుకుంటారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే మనం ఏ ఒక్క శ్లోకాన్ని చదివితే పూర్తిగా మనకి అర్థం కాదు. సో ఒకటే శ్లోకాన్ని చదివిస్తే ఏమవుతుంది అంటే, ధర్మార్థ కామాల కోసం మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అనిపిస్తుంది. 2వ శ్లోకం చదివితే జ్ఞాని గొప్ప భక్తుడు అని అర్థమవుతుంది. 3వ శ్లోకం చదివితే ఇలాంటి జ్ఞాని కూడా కృష్ణుడికి శుద్ధ భక్తుడు కాదు, ఎవరైతే కృష్ణుడి యొక్క పాద పద్మాలకి శరణు వేడతారో ఆయన మాత్రమే శుద్ధ భక్తుడు, అలాంటి వాళ్ళు చాలా అరుదు, స మహాత్మ సుదుర్లభ అనేటువంటి విషయం చెప్పారు. సో ఎవరైతే కృష్ణుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించారో వాళ్ళు ఉత్తమమైనటువంటి భక్తులు, జ్ఞాని కాదు. ఓకే, కాబట్టి మనము ఆ శ్లోకం వరకే చదివితే జ్ఞానే భక్తుడు అని అనేసుకుంటాం. జ్ఞాని గురించి కృష్ణుడు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు అని అనుకుంటాం. కానీ తర్వాత కృష్ణుడు ఏం డిక్లేర్ చేశారు అనేటువంటిది మనం చూడాలి. అయితే ఒక గృహస్థుడు తను భక్తి సాధన చేస్తున్నప్పుడు ఆయన యొక్క భావం ఎలా ఉండాలి అని అంటే, అన్నిటికీ మూలం శ్రీకృష్ణ భగవానుడు, ధరణీపతి, ఈ విశ్వమునందరి సమస్త చరాచరములు ఎవరిని ఆశ్రయించి ఉన్నాయో, ఎవరిని ఆశ్రయించి చరాచరాలన్నీ ఉన్నాయో. యాక్చువల్గా మనకి 7వ అధ్యాయంలోనే వస్తుంది ఎలా అంటే, ముత్యాల హారం ఏ విధంగా అయితే, ఆ ముత్యాల హారం అనేటువంటిలో ఉన్నటువంటి పూసలు ఏ విధంగా అయితే దారాన్ని ఆనుకొని ఏ విధంగా అయితే నిలబడి ఉన్నాయో, ఈ సమస్త సృష్టి కూడా నా శక్తి వల్లనే వాటి వాటి కక్షల్లో నిలబడి ఉన్నాయి అనేటువంటి విషయం చెప్పారు. అంటే దారం తీసేస్తే ఏ విధంగా ముత్యాలన్నీ కూడా విడివిడిగా అయిపోతాయో,
ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుని మైనస్ కనుక చేసేసాం అనుకోండి, ఈ సమస్త సృష్టిలోంచి సృష్టి అంతా కొలాప్స్ అయిపోతుంది, సృష్టిలో ఏమీ ఉండదు. అంటే చరాచర జగత్తు మొత్తం కూడా ఈ సృష్టిలో ఉండి అలా ఉండడానికి కారణం శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి. ఓకే, సో అలాంటి అంటే జగత్తు మొత్తం కూడా కృష్ణుని ఆశ్రయించి ఉంది, అలాంటి శ్రీకృష్ణ భగవానుడిని ఉద్దేశించి మనము మనము అర్చన అనేటువంటి చేయాలి. దేవదేవుడైన శ్రీకృష్ణుడే పాత్రుడు, మనం ఏది ఆఫర్ చేసినా కానీ దాన్ని శ్రీకృష్ణుడికే అర్పించాలి. ఓకే, ఇంకోటి మనకి శాంతి సూత్రం కూడా అదే చెప్తుంది, మనం మనకి శాంతి కావాలి అని అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాం. ఓకే, లేకపోతే కొన్ని మెడిటేషన్ సెంటర్స్ కూడా వెళ్ళి శాంతి శాంతి లభిస్తుంది అని చెప్పేసి మనశ్శాంతి కోసం మెడిటేషన్స్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనకి భగవద్గీతలో శాంతి సూత్రం కూడా చెప్తున్నారు, మోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి పుచ్చతి. సో ఎప్పుడైతే నువ్వు నువ్వు చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా శ్రీకృష్ణ భగవానుడికి అర్పిస్తూ చేస్తావో అప్పుడు నీకు మనశ్శాంతి ఉంటుంది, లేకపోతే మనశ్శాంతి అనేటువంటిది లభించదు. ఓకే, కాబట్టి ఒక గృహస్థుడు ముందు కృష్ణుణ్ణి మనం అర్చన చేయడానికి అంగీకరించాలి, ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం. 35వ శ్లోకం రామారావు ప్రభుజ. హరే కృష్ణ. దేవర్షర్హత్సు వైసత్సు తత్ర బ్రహ్మాత్మజాదిషు. దేవర్షరస్తు వైసత్సు తత్ర బ్రహ్మాత్మజాదిషు. రాజన్ యదగ్ర పూజాయాం మతః పాత్రతయాచ్యుతః. రాజన్ యదగ్ర పూజాయాం మతః పాత్రతయాచ్యుతః. హరే కృష్ణ ప్రభుజీ, ధర్మరాజా, నీవు నిర్వహించిన రాజసూయ యజ్ఞమున దేవతలు, మహర్షులు, సాధువులు, బ్రహ్మదేవుని సనకాది నలుగురు కుమారులు నేను కూడా ఉన్నను, అగ్రపూజ ఎవరికి చేయవలనని ప్రశ్న ఉదయించినప్పుడు ఎల్లరూ పరమపురుషుడు శ్రీకృష్ణుడిచే నిర్ణయించి ఉండేది, శ్రీకృష్ణుడే నిర్ణయించి ఉండేది. భాష్యం, ధర్మరాజు నిర్వహించిన రాజసూయ యజ్ఞముని గురించి ఇక్కడ ప్రస్తావించబడినది. అగ్రపూజకి ఎవడు అర్హుడని చర్చ నడత్తగా ఎల్లరూ శ్రీకృష్ణునే అర్చించుటకు నిర్ణయించరు. ఒక శిశుపాలుడే దానికి అభ్యంతరం తెలిపాను. తీవ్ర మగు విరోధమును చూపి అతడు పెదప దేవదేవునిచే నిహతుడయ్యను. హరే కృష్ణ ప్రభుడు. సో మనకి ఇంతకు ముందు మన యొక్క అర్చన యొక్క లక్ష్యం ఎవరై ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎందుకు శ్రీకృష్ణ భగవానునే మనం అర్చించాలి అనేటువంటిది మనకి ఇక్కడ చెప్తున్నారు. అయితే యాక్చువల్గా ఈ సంభాషణ అంతా ఎక్కడ జరుగుతుంది? రాజసూయ యజ్ఞం జరిగినప్పుడు జరుగుతుంది ఈ సంభాషణ మొత్తం కూడా. ఈ రాజసూయ యజ్ఞంలో కూడా శిశుపాలుని చంపేసిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఈ సంభాషణ జరుగుతుంది నారదుడికి ధర్మరాజుకి మధ్య. ఎందుకంటే శిశుపాలుని చంపిన తర్వాత ధర్మరాజుకి అనేక సందేహాలు వచ్చాయి. ఈ సందేహాలన్నింటినీ నివృత్తి చేయాలి అని అంటే ఒక ప్రామాణికమైనటువంటి గురువుని సంప్రదించాలి. ఆ గురువే ఇక్కడ నారదుడు. సో నారదుడి ద్వారా ఆయన మొత్తం పొందుతున్నారు. అయితే చెప్తున్నారు చూడండి, ఇప్పుడు నువ్వు రాజసూయ యజ్ఞంలో అగ్రపూజ చేయాలి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ వచ్చారు, ఇతర లోకాల్లో ఉన్నటువంటి దేవీ దేవతలందరూ వచ్చారు, బ్రహ్మలోకం నుంచి బ్రహ్మదేవుడు కూడా వచ్చాడు, తర్వాత కుమారులు కుమారగణం కూడా వచ్చారు, నేను కూడా ఉన్నాను, అంటే ఎవరెవరైతే గొప్ప గొప్ప వాళ్ళో వాళ్ళందరూ ఉన్నారు. ఇలాంటి సభలో అగ్రపూజ చేయాలి అని అన్నప్పుడు పోటీ ఏర్పడుతుంది, జనరల్గా పోటీ ఏర్పడుతుంది. ఎవరు అగ్రగణ్యులు, ఎవరికి నేను పూజ చేస్తే ఈ యొక్క రాజసూయ యజ్ఞం సంపన్నమవుతుంది అనేటువంటిది ఆ అగ్రపూజ చేసిన తర్వాతనే నిర్ణయింపబడుతుంది సంపన్నమైందా లేదా అనేది. ఆ అగ్రపూజ ఎవరికి చెయ్యాలి అన్నప్పుడు ఎవరికి వాళ్ళు నేనే గొప్ప నేను నాకు పూజ చెయ్యి, నేను బ్రహ్మలోకానికి అధిపతిని, నేను శివలోకానికి అధిపతిని, నేను లేకపోతే నాకు జ్ఞానం చాలా ఉంది, నేను గొప్పవాణ్ణి అని చెప్పేసి కనుక ఎవరికి వాళ్ళు అనుకున్నారనుకోండి, అప్పుడు వాళ్ళ మధ్య ఎలక్షన్స్ జరిగాయి. ఇప్పుడు ఏ విధంగా అయితే ఒక రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రి కావాలంటే ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్ల ద్వారా ఏ పార్టీ మెజారిటీ ఉందో తెలుసుకొని ఎలక్షన్ల ద్వారా ఆ పార్టీకి రాజ్యాన్ని అప్పచెప్పడం అనేటువంటిది జరుగుతుంది, వాళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇంతమంది ప్రపంచంలో ఉన్నటువంటి రాజులన్నీ ఉండి దేవతలందరూ ఉన్నటువంటి ప్రదేశంలో మరి అగ్రగణ్యులు ఎవరు అని అంటే ఏకాభిప్రాయంతో శ్రీకృష్ణ భగవానుడే అగ్రపూజకి అర్హుడు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అక్కడ భీష్ముడు ఉన్నారు, అక్కడ లేకపోతే చాలా మంది ఉన్నారు. ఓకే, ఇంతమంది ఉన్నటువంటి ప్రదేశంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నా కానీ అగ్రపూజకి శ్రీకృష్ణుడే అన్నారు. కాబట్టి శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, శ్రీకృష్ణుడికి మించినటువంటి
ఇక ఉత్తమమైనటువంటి వ్యక్తి ఎవరూ లేరు అని చెప్పడం కోసం ఆ ఒక్క ఉదాహరణ చాలు. ఎందుకంటే అందరి సమక్షంలోనే ఏకాభిప్రాయంతో శ్రీకృష్ణుని దేవాదిదేవుడిగా ఆయనకి అగ్రపూజ చేయాలి అని నిర్ణయింపబడింది. కాబట్టి వ్యతిరేకించినటువంటి శిశుపాలుని తర్వాత వ్యతిరేకించినందుకు చంపలేదు, కానీ వ్యతిరేకిస్తూ ఆయన మాట్లాడినటువంటి దుర్భాషలు ఏవైతే ఉన్నాయో అందుకోసం శ్రీకృష్ణ భగవానుడు ఆయన శిరస్సు ఖండించడం అనేటువంటిది జరిగింది. ఓకే, కాబట్టి సుప్రీం లార్డ్ ఎవరండి అంటే ఎలాంటి డౌటు లేకుండా శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అనేటువంటి విషయం మనకు. నెక్స్ట్ 36వ శ్లోకం సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. జీవరాశి భిరాకీర్ణ అండకోశాంగ్రిపో మహన్. జీవరాశి భిరాకీర్ణ అండకోశాంగ్రిపో మహన్. తన్మూలత్వాద్ అచ్యుతేజ సర్వజీవాత్మ తర్పణం. తన్మూలత్వాద్ అచ్యుతేజ సర్వజీవాత్మ తర్పణం. భావము జీవరాశి నిండినట్టి సమస్త విశ్వము వృక్షము వంటిది కాగా దేవదేవుడు అచ్యుతుడు శ్రీకృష్ణుడు దానికి మూలము. కనుక శ్రీకృష్ణును అర్చించుటచే మనుజుడు సకల జీవులను అర్చించిన వాడగును. ప్రభుపాదుల వారి భాష్యము భగవద్గీత 10.8 అందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణంగా నెరిగిన బుద్ధజనులు నా భక్తి యందు నిమగ్నులై నన్ను హృదయపూర్వకంగా అర్చింతురు. జనులు ఇప్పుడు ఇతర జీవులకు ముఖ్యముగా పేదవారికి సేవ చేయుటకు మిగులు ఉత్సాహంతో నున్నారు. ఈ విధంగా సహాయపడుటకు వారెన్నో మార్గములను తయారు చేసినప్పటికీ అమాయక జీవులను చంపుటలో ప్రవీణులైనారు. ఇటువంటి సేవ లేదా దయ వేదములలో చెప్పబడలేదు. కడచిన శ్లోకములో తెలుపబడినట్లు శ్రీకృష్ణుడే సమస్తమునకు మూలమనియు చెట్లు మొదలకు నీరు పోయుట అనగా కొమ్మలను రెమ్మలను సంతృప్తి పరచుట అయినట్లుగా కృష్ణును అర్చించుట అన్నచో సర్వులను అర్చించుటయే అనియు ప్రవీణులకు సాధు పురుషులచే నిర్ణయింపబడినది నిరుక్తం. మరొక విషయం ఏమనగా ఈ విశ్వము పైనుండి క్రింద వరకు అన్ని లోకములు జీవులతో నిండి ఉన్నవి. జీవరాశి భిరాకీర్ణ నవీన శాస్త్రజ్ఞులు నామమాత్ర విద్వాంసులు విద్యావంతులు ఈ లోకమున తప్ప ఇతర లోకములలో జీవరాశి లేదని తలతురు. ఇటీవలనే వారు చంద్రమండలమునకు వెడలి అతడు జీవరాశి లేదని తేల్చి చెప్పిరి. కానీ శ్రీమద్ భాగవతము ఇతర వేదవాంగ్మయము అట్టి మూర్ఖ భావనను అంగీకరించదు. జీవులు ఒక్కరో ఇద్దరో కాక కోట్ల సంఖ్యలో సర్వత్రా ఉన్నారు. సూర్యుడు అగ్నిలోకమే అయినను అచ్చటను జీవరాశి ఉన్నది. సూర్యమండలంలోని ముఖ్య జీవుడు వివస్వానుడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం. వివిధ లోకములన్నీను వివిధ జీవన స్థితులను అనుసరించి నానా విధములుగా జీవజాతులచే నిండి ఉన్నవి. ఈ ఒక్క లోకమే జీవజాలంతో నిండి ఉన్నదనియు ఇతర లోకములు ఖాళీగా ఉన్నవనియు పలుగుట అర్థవంతం కాదు. నిజమైన జ్ఞానము లోపించినదని దీనిని బట్టి అవగతమగును. హరే కృష్ణ ప్రభుజీ తన్వత్రణ. హరే కృష్ణ. సో శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పారు ఓకే భగవద్గీతలో, అహం బీజ ప్రదహపిత. సో ఓకే అంటే ఏంటి, బీజ ప్రదాత కృష్ణ భగవానుడు. నేనే బీజ ప్రదాతని, ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవికి నేనే బీజ ప్రదాతని, అంటే నేనే ఫాదర్, నేనే తండ్రిని అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఓకే, అంటే మనము 3వ స్కందంలో చెప్పుకున్నప్పుడు కూడా సృష్టి ఎలా తయారైంది అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. సృష్టి ఎలా తయారైంది, ప్రధానం నుంచి మహతత్వం ఏర్పడింది. ఈ మహతత్వంలో శ్రీకృష్ణ భగవానుడు జీవులందరినీ ఎన్ని సంవత్సరాల పాటు ఉంచారండి, 1000 దేవతా సంవత్సరాల పాటు ఉంచారు. ఓకే, అప్పటికి బ్రహ్మకి జ్ఞానం లేదు, అప్పటికి బ్రహ్మ ఇంకా రాలేదు. అయితే ఈ మహతత్వంలో ఏమిటి ఉన్నాయి అనంటే భౌతికమైనటువంటి మూలకాలతో కలిసి ఉన్నటువంటి మహతత్వం ఇది. అయితే ఇంకా జీవులు అప్పటికి తయారు కాలేదు. ఈ జీవుల్ని తయారు చేయడం కోసం ఏం చేశారు అంటే జీవులు ఉన్నారు కానీ మనుషులు తయారు కాలేదు, లేకపోతే జంతువులు తయారు కాలేదు, చరాచర జీవులు తయారవ్వలేదు. అయితే అప్పుడు బ్రహ్మకి శక్తినిచ్చేశారు శ్రీకృష్ణుడు. సో బ్రహ్మకి శక్తినిచ్చి
ఈ జీవులు ఎవరైతే, అంటే నేను ఈ జీవులందరినీ కూడా మహతత్వంలో ఉంచాను. అంటే ఎక్కడ ఉంచారు మహతత్వం? అంటే ఎక్కడ మహతత్వం? ఇప్పుడు ఈ మహతత్వం అంటే మొత్తం భౌతిక విశ్వం. ఓకే, ఈ భౌతిక విశ్వం మొత్తంలోకి ఎవరు వచ్చారు? శ్రీకృష్ణ భగవానుడు గర్భోదక సాయి విష్ణువుగా వచ్చేశాడు. అంటే గర్భోదక సాయి విష్ణువు దగ్గర ఉన్నారు జీవులందరూ. ఈ గర్భోదక సాయి విష్ణువు దగ్గరికి వచ్చినటువంటి జీవులందరినీ ఒక్కొక్కళ్ళని తీసుకున్నారు. భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ఈ భౌతిక మూలకాలన్నింటినీ కూడా తీసుకొని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శరీరాన్ని తయారు చేసి బ్రహ్మదేవుడు ఈ జీవిని ఆ శరీరంలోకి ప్రవేశపెట్టు. ఓకే, అంటే మనందరికీ కూడా ఏమనిపిస్తుంది అని అంటే బ్రహ్మదేవుడు చేస్తుంది సృష్టి అనిపిస్తుంది. కానీ దానికంటే ముందు మహతత్వం ఏర్పడింది. ఆ మహతత్వంలో భౌతిక మూలకాలన్నీ ఉన్నాయి. ఈ భౌతిక మూలకాలు బ్రహ్మదేవుడు తయారు చేయలేదు, జీవులు బ్రహ్మదేవుడు తీసుకురాలేదు. ఓకే, ఈయన ఏం చేస్తున్నారు, ఈయనకి ఇచ్చినటువంటి శక్తితోటి బ్రహ్మదేవుడు ఒక్కొక్క జీవికి ఒక్కొక్క శరీరాన్ని తయారు చేసి ఇచ్చేస్తున్నారు. మూస మూస పోసి ఒక్కొక్క డైలో ఒక్కొక్క బొమ్మను తయారు చేసి పక్కన పెట్టేస్తున్నారు. ఇది బ్రహ్మదేవుడు చేస్తున్నటువంటి. అయితే ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నారు జీవులు. సృష్టిలో ఎంతైతే ఉందో అంత మొత్తం కూడా జీవులు వ్యాపించే ఉన్నారు. కానీ మనమందరం ఏమనుకుంటాము అని అంటే ఓన్లీ జీవులు ఈ భూమి మీదనే ఉన్నారు, ఇతర గ్రహాల మీద లేరు అని అంటాం. మనం శాటిలైట్లు పంపిస్తున్నాం, రాకెట్లు పంపిస్తున్నాం, అవసరమైతే వ్యోమగాములను కూడా పంపిస్తున్నాం. అక్కడ మనుషులు బ్రతకడానికి అవకాశమైనటువంటి అవసరమైనటువంటి వాతావరణం ఉందా లేదా అనేటువంటి రీసెర్చ్లు కూడా మనం చేస్తున్నాం. చివరికి మనం నిర్ధారిస్తుంది ఏమిటి అని అంటే అక్కడ ఎక్కడ మనుషులు బ్రతకలేరు, అక్కడ ఎక్కడ చెట్లు బ్రతకలేవు, ఎక్కడ బ్రతికే అంత అవకాశమే లేదు అని మనం అనుకుంటాం. కానీ జీవులు ప్రతి లోకంలోనూ ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఆ లోకానికి అనుగుణమైనటువంటి వాతావరణానికి బ్రతకగలిగేటువంటి జీవులు అక్కడ ఉన్నారు. మనము మన లోకంలో బ్రతకగలం, మనకు ఆక్సిజన్ ఉంటే బ్రతకగలం. కానీ అక్కడ ఉన్నటువంటి జీవులు ఆక్సిజన్ అవసరం లేదేమో, వాళ్ళకి వేరే ఉంటే ఏదైనా బ్రతికేస్తారు. ఇంకోటి మనకి మన రెండు కళ్ళతోటి ఇక్కడ ఉన్న వాళ్ళని చూడగలుగుతాం, కానీ వేరే గ్రహాల మీద ఉన్నటువంటి జీవులకి మన కళ్ళతోటి చూడలేము. మనము వాళ్ళని చూడాలి అని అంటే వాళ్ళ డైమెన్షన్లో చూడగలిగినటువంటి మనకి శక్తి సామర్థ్యాలు మన 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 భౌతిక ఇంద్రియాలకి రావాలి. అది వచ్చినప్పుడు మనం చూడాలి. అంటే ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క డైమెన్షన్ ఉంటుంది. ఆ డైమెన్షన్లో మనం చూడగలిగినప్పుడు మాత్రమే మనకు వాళ్ళు కనిపిస్తారు. మన కళ్ళతోటి ఇక్కడున్న వాళ్ళని మాత్రమే మనం చూడగలం. మనం వెళ్ళి వేరే గ్రహంలో ఉన్న వాళ్ళని చూడాలి అనుకుంటే మనం కూడా వేరే గ్రహ వాసులం అయినప్పుడు చూడగలుగుతాం. లేకపోతే ఇక్కడ ఉన్న కనుక ఇక్కడ శరీరంతో ఇక్కడ కళ్ళతోటి మనం అక్కడికి వెళ్తే ఉన్నా కానీ కనపడరు. మన పక్కనే ఉన్నా కానీ మనకు కనపడరు. వాళ్ళకి మనం కనపడం, ఎందుకంటే వాళ్ళ డైమెన్షన్ వేరు, మన డైమెన్షన్ వేరు. వాళ్ళకి మనం కనపడం, మనకు వాళ్ళు కనపడరు. అలా అని మనం లేనట్టు కాదు, వాళ్ళు లేనట్టు కాదు. సో ఆ విధంగా లోకం మొత్తం కూడా జీవులు విస్తరించి ఉన్నారు. అది అందుకనే సకల జీవులని సృష్టించినటువంటి భగవానుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడిని మాత్రమే అర్చించాలి. ఒక్క శ్రీకృష్ణ భగవానుడిని కనుక అర్చిస్తే మొత్తం లోకంలో ఉన్నటువంటి దేవీ దేవతలందరినీ అర్చించినట్లే ఈ భౌతిక విశ్వంలోనే దేవీ దేవతలు ఉంటారు. ఆధ్యాత్మిక విషయంలో దేవీ దేవతలు ఉండరు. ఓకే, భౌతిక విశ్వంలోనే దేవీ దేవతలు ఉంటారు. భౌతిక విశ్వంలో మనం ఎలా ఉన్నామో భౌతిక విశ్వంలోనే దేవీ దేవతలు కూడా ఉన్నారు. అంటే మనం అనుకుంటాం దేవీ దేవతలు చాలా గొప్పవాళ్ళు, దేవీ దేవతలు ఆధ్యాత్మిక లోకంలో ఉన్నారు అని మనం అనుకుంటాం. కాదు, భౌతిక విశ్వంలో వాళ్ళు భాగమే, మనకంటే కాకపోతే ఉత్తమమైనటువంటి జీవులు, మనకంటే శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, మనకంటే ఎక్కువగా పుణ్యం చేసినటువంటి వాళ్ళు. అంతే, అదే తేడా. మనం వాళ్ళని అంతకంటే ఎక్కువగా మనం పొజిషన్ ఇచ్చేసామనుకోండి, అప్పుడు కృష్ణుడి పొజిషన్ వాళ్ళకి ఇచ్చినట్టయింది. కృష్ణుడి పొజిషన్నే తీసుకొని గర్వితుడైనటువంటి ఇంద్రుడికి ఏం చేశారు శ్రీకృష్ణుడు? మన మొన్ననే మనం గోవర్ధన లీల చెప్పుకున్నాం. సో గోవర్ధన లీలలో మనకి ఇంద్రుడిని ఏం చేశాడు శ్రీకృష్ణ భగవాన్? ఎవరైతే తన స్థాయిని తన స్థితిని మర్చిపోయి నా వల్లనే మొత్తం జరుగుతుంది అని అనుకుంటారో, అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళకి ఆ గర్వాన్ని ఆ పవర్ని తగ్గించడానికి అవసరమైనటువంటి పనిష్మెంట్ని ఇస్తారు. ఓకే, ఆ విధంగా. అంటే ఈ దేవీ దేవతలు అందరూ కూడా ఈ భౌతిక విశ్వంలోనే ఉన్నారు. అయితే ఈ భౌతిక విశ్వాన్ని సృష్టించిందే శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి ఈ భౌతిక విశ్వాన్ని మొత్తాన్ని కనుక ఒక చెట్టులాగా భావిస్తే ఆ చెట్టుకి మొదలు రూట్ మూలం ఏదైతే ఉందో అది శ్రీకృష్ణుడు. ఒక్క శ్రీకృష్ణుడిని పూజిస్తే కనుక మొత్తం విశ్వంలో ఉన్నటువంటి దేవీ దేవతలందరినీ పూజించినట్లే. అందుకనే చెట్టు వేరుకు నీళ్లు పోస్తే చెట్టు మొత్తం కూడా ఏ విధంగా అయితే మంచిగా ఉంటుందో ఆ విధంగా శ్రీకృష్ణుని పూజిస్తే దేవీ దేవతలందరూ కూడా పూజింపబడతారు అని చెప్తున్నారు. ఒక గృహస్థుడు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం నారదుడు చెప్తున్నటువంటిది. ఓకే, నెక్స్ట్ 37వ శ్లోకం మళ్ళీ శ్రీమతజీ. హరే కృష్ణ ప్రభుజీ. పురాణ్యనేన సృష్టాని నృతిర్య
नृतिर्यगृषिदेवता। पुराण्यन्येन सृष्टानि नृतिर्यगृषिदेवताः। शेते जीवेन रूपेण पुरुषो ह्यसौ। शेते जीवेन रूपेण पुरेषु पुरुषो ह्यसौ। భగవానుడు మానవులు, జంతువులు, పక్షులు, ఋషులు, దేవతలు శరీరములనడి పలు నివాస స్థానములను సృష్టించి అట్టి అసంఖ్యాయక రూపముల్లో జీవునితో పాటు పరమాత్మనిగా వసించుచు పురుషావతారముగా తెలియబడినారు. భాష్యము. భగవద్గీత 18.61 నందు ఇట్టు చెప్పబడినది. ఈశ్వరః సర్వభూతానాం హృదయే సర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యాంత్రారూఢాని మయయ. ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయములను విరాజమానుడై ఉండి ప్రకృతి నిర్మిత యంత్రముపై ఆసీనులైనట్లుగానున్న సర్వజీవుల గతులను నిర్దేశించుచున్నాడు. భగవదంశమయ్య జీవుడు భగవంతుని కరుణపైనే అస్తిత్వం కలిగి ఉండును. ఏ దేహమందినైనను జీవునితో పాటు దేవదేవుడు నిలిచి ఉండును. జీవుడు ఒకనొక రకమైన భౌతిక భోగములు కోరగా యంత్రము వంటిదైన దేహమును భగవానుడు అతనికి వసగును. పితపా దేహమునందు జీవునికు జీవకారమగుచు అతని పురుష రూపమును అనగా క్షీరోదక సాయి విష్ణువు నిలిచి ఉండగలడు. ఈ విషయమును కూడా బ్రహ్మ సంహిత 5.35 నందు ద్రువపడినది. ఏకో అప్యసౌ రచితం జగదండ కోటిం యచ్చక్తిరస్తి జగదండ చయా యదంతః అండాంతరస్త పరమాణు చయాంతరస్తం గోవిందం ఆదిపురుషం తమహం భజామి. ప్రతి విశ్వమునందు పరమాణువునందు తన అంశతో ప్రవేశించి అనంతమగు శక్తిని సృష్టి అదంతటిను ప్రకటించినట్టు దేవదేవుడకు గోవిందుని నేను భజింతును. భగవదంశమైన జీవాత్మ జీవుడని తెలియబడును. పురుషుడు ఆ జీవునితో పాటు నిలిచి ఉండి అతనికి భౌతిక సౌకర్యములను భోగించుటకు సమర్థనమని చేయుజు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, సో ఈ భౌతిక సృష్టిలోకి జీవులకు కూడా శ్రీకృష్ణ భగవానుడే మూలము అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఈ భౌతిక సృష్టిలోకి దేవి దేవతలకు కూడా శ్రీకృష్ణ భగవానుడే మూలము అనేటువంటి విషయం ఇంతకు ముందు శ్లోకాల్లో తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అని అంటే, ఈ జీవులందరికీ కూడా శరీరాలని, వాళ్ళ నివాస స్థానాలని సృష్టించి అసంఖ్యాకమైనటువంటి రూపంలో జీవులతో పాటు శ్రీకృష్ణ భగవానుడు పరమాత్ముడుగా అవతరించారు అని చెప్తున్నారు. అంటే ఇంతకుముందు ఆయన మూలము, ఇప్పుడు ఈ మూలమైనటువంటి జగత్తులోకి శ్రీకృష్ణుడు ఏ విధంగా విస్తరించారు? పరమాత్మ రూపంలో విస్తరించారు. అయితే మనకి భగవద్గీత 7వ అధ్యాయంలో వస్తుంది ఏమని అంటే, ఈ భౌతిక ఆధ్యాత్మిక సృష్టిలకి నేనే మూలము అనేటువంటి విషయం వస్తుంది. ఓకే, దానికంటే ముందు ఈ జీవులు ఎవరైతే ఉన్నారో, ఈ జీవులు తటస్థ శక్తులు. ఈ తటస్థ శక్తులు అనేటువంటి జీవులు భౌతిక శక్తిలో ఉంచబడ్డారు. ఈ భౌతిక శక్తిలో ఎందుకు ఉంచబడ్డారంటే వాళ్ళ కర్మలకి అనుగుణంగా ఉంచబడ్డారు. ఉంచబడినటువంటి ఈ జీవులు ఏం చేస్తున్నారు అని అంటే, ఈ భౌతిక ప్రకృతిని దుర్వినియోగం చేస్తున్నారు అని మనకు అంతకు ముందు శ్లోకంలో చెప్పారు. అంటే ఈ భౌతిక శక్తిని మొత్తం దుర్వినియోగం చేస్తున్నాం మనము, సరిగా ఉపయోగించుకోవట్లేదు. ఎందుకంటే మనకి ఈ శరీరం ఇవ్వబడింది, ఈ భౌతిక శక్తిలో మనల్ని ఎందుకు ఉంచబడ్డారు అని అంటే, మనం ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మన యొక్క నిజమైనటువంటి స్థితిని తెలుసుకొని తిరిగి ఆధ్యాత్మికంగా నెలకొని తిరిగి శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేసేటువంటి స్థితికి మనం వెళ్ళగలగాలి. ఇందుకు మనకి ఇవ్వబడినటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని మనం సరిగా ఉపయోగించుకోలేదనుకోండి, మనం ఈ భౌతిక ప్రకృతిని దుర్వినియోగం చేసినట్లే, భౌతిక ప్రకృతి ద్వారా పొందినటువంటి ఈ శరీరాన్ని దుర్వినియోగం చేసినట్లే, ఇదే జరుగుతుంది. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారు అని అంటే, ఈ యొక్క భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి రెండిటికీ నేనే మూలము, అయినప్పటికీ ఈ భౌతిక శక్తిలో నా యొక్క మాయ ఉంది, ఈ నా యొక్క మాయ త్రిగుణాల రూపంలో సత్వ రజస్తమో గుణాల రూపంలో ఉంది, ఈ సత్వ రజస్తమో గుణాలు ఈ జీవుల యొక్క కర్మలని నిర్దేశిస్తున్నాయి అని చెప్పారు. అయితే నేను పరమాత్మ రూపంలో ఈ భౌతిక సృష్టిలో ఉన్నప్పటికీ నేను ఈ సృష్టికి పరంగా ఉన్నాను అని చెప్తున్నారు. అంటే నేను పరమాత్మ కాదు అని చెప్తున్నారు. పరమాత్మగా ఆయన విస్తరించారు. అలా అని పరమాత్మ శ్రీకృష్ణుడితో సమానము కాదు. భగవంతుడు యొక్క ఫీచర్ అంతే. ఏ విధంగా సూర్యుడు వేరు, సూర్యరశ్మి వేరు, ఆ విధంగా భగవానుడు వేరు, పరమాత్మ వేరు. సో పరమాత్మని భగవానుడు అననుకుంటే
పరమాత్మకి భగవానుడి స్థాయి ఇవ్వలేము. ఎందుకంటే అది పురుషావతారం మాత్రమే, భగవంతుడి యొక్క ఒక అంశ మాత్రమే. ఈ అంశ అందుకని కృష్ణుడు మళ్ళీ ఇంకొక శ్లోకంలో కూడా చెప్తారు, నా అంశ మాత్రంతోనే ఈ భౌతిక సృష్టి మొత్తం కూడా పాలింపబడుతుంది అని చెప్పారు. ఆ అంశ మాత్రం అంటే అంశ కూడా కాదు, అంశలో అంశలో అంశ చాలు ఈ భౌతిక సృష్టి మొత్తం కూడా నిర్దేశింపబడడానికి అని చెప్పారు. అంటే ఈ పరమాత్మ ఏదైతే ఉందో, ఈ పరమాత్మ పాక్షిక ప్రాతినిధ్యం, భగవంతుడి యొక్క పాక్షిక ప్రాతినిధ్యం. అలానే మనం పరమాత్మని గౌరవించకూడదని కాదు, లేదా పరమాత్మని పూజించకూడదని కాదు, మనం పాక్షిక ప్రాతినిధ్యం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. భగవానుడు ఈ పరమాత్మకి పరంగా ఉన్నాడు. పరమాత్మ ఓన్లీ భౌతిక సృష్టిలో ఉందండి, పరమాత్మ ఆధ్యాత్మిక సృష్టిలో లేదు. ఎందుకంటే అక్కడ శ్రీకృష్ణుడే ఉన్నారు, అక్కడ మనకి పరమాత్మ అవసరం లేదు. ఈ భౌతిక సృష్టిలో మనం ఉన్నాము, మనల్ని అందరినీ నియంత్రించడం కోసం భగవంతుడు కావాలి. ఆ భగవంతుడు స్వయంగా వచ్చి ఏది చేయరు, ఆయన నియమిస్తారు. ఆయన నియమించిన వాళ్ళలో స్వయంగా ఆయనే విస్తరించింది ఏమిటి అని అంటే, ఆయన శక్తి ఏమిటి అని అంటే పరమాత్మగా. మనం చాలా మంది నిరాకారవాదులు ఏమని అంటారు అని అంటే, మాయావాదులు ఏమని అంటారు అని అంటే, భగవంతుడు సర్వవ్యాపి అంటే నిరాకారుడు అని అంటారు. అంటే వాళ్ళకి జ్ఞానము ఓన్లీ పరమాత్మ లెవెల్లోనే ఉంది, వాళ్ళ జ్ఞానము ఓన్లీ నిరాకార పరమాత్మ మీదనే ఉంది. అంతకు మించి ఇంకా కృష్ణుడు చెప్పినటువంటి మాటల్ని ఇంకా వాళ్ళు అర్థం చేసుకోలేదు. దీనికి పరంగా నేనున్నాను, ఇందులో నేను లేను, ఈ సృష్టి మొత్తం నాలో ఉంది కానీ నేను ఈ సృష్టిలో లేను అనేటువంటి విషయం చెప్పారు. సో నేను ఈ సృష్టిలో లేను, ఈ సృష్టికి నేను పరంగా ఉన్నాను అనేటువంటి విషయం చెప్పారు. అంటే పరమాత్మకి పరంగా నేనున్నాను అని చెప్పడం అంటే ఆధ్యాత్మిక సృష్టిలో శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు. ఓకే, ఆధ్యాత్మిక సృష్టిలో అంటే తనకి ఒక ధామం ఉంది, నా ధామానికి వస్తారు మీరు, నన్ను భక్తులుగా ఎప్పుడైతే నాకు భక్తులుగా ఎప్పుడు అవుతారో అప్పుడు మీరు నా ధామానికి వస్తారు అని చెప్పారు. లేదు మీరు ఒకవేళ దేవీదేవతలకు భక్తులు అయిపోయారు అనుకోండి, దేవీదేవతల యొక్క ధామాలకి వెళ్తారు. దేవీదేవతల యొక్క ధామాలు ఆధ్యాత్మిక లోకంలో లేవు, దేవీదేవతల యొక్క ధామాలు భౌతిక లోకంలోనే ఉన్నాయి. ఓకే, అలా మనము మన యొక్క భక్తి యొక్క అంతిమ లక్ష్యం తిరిగి తిరిగి భౌతిక లోకంలో తిరగడం కాదు, ఈ భౌతిక లోక పరిధిని దాటి ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళగలగాలి, అది మన యొక్క భక్తి యొక్క పరిధి. కాబట్టి ఈశ్వర సర్వభూతానం ఉద్దేశే అర్జున తిష్టతి భ్రామయం సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయా. ఓకే, ఈ ఈ యొక్క భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో, ఈ యొక్క ఈ శరీరాలన్నీ కూడా యంత్రాలలా పనిచేస్తూ ఉన్నాయి, వీటన్నిటిని కూడా భగవంతుడి యొక్క మాయ ద్వారా, భగవంతుడి యొక్క సృష్టించిన సృష్టి ద్వారానే జరుగుతూ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మనకి బ్రహ్మ సమేతలో కూడా భగవంతుడే పరమాత్మగా ఎలా వ్యాపించి ఉన్నారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ వస్తుంది. అక్కడ అందరి శరీరంలో పరమాత్మగా భగవంతుడు ఎలా ఉన్నారు, యంత్రం మీద, యంత్రంలో ఆసీనుడై ఉన్నటువంటి ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉన్నారు అనేటువంటి విషయం మనకి ఈ రెండింటి నుంచి, పరమాత్మ రూపంలో ఏ విధంగా భగవంతుడు అంటే పరమాత్మ అంటే క్షీరోదక సాయి విషయం, ఏ విధంగా భగవంతుడు విస్తరించారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థం. ప్రభుజీ, మరి మనము మహాతత్వంలోకి జీవుడు వచ్చే ముందు గోలోక దాములో ఉన్నట్టు అనుకోవాలి ప్రభుజీ. అక్కడ భగవంతుని మీద మన అసూయ చెంది జీవుడిగా పడే ముందు అది మహాతత్వంలోకి పడతాము ప్రభుజీ. ముందు మనం అంటే మాతాజీ మనం అందరం గోలోక దాములో ఉన్నట్టే ఏం లేదు, కాదు మహాతత్వంలోనే ఉంటాం మనం. ఓకే, మహాతత్వాని కంటే ముందు ఎక్కడ ఉంటాము అంటే గర్భోదక సాయి, లేకపోతే నిరాకార బ్రహ్మంలో ఉంటాం. అక్కడ నుంచి మనల్ని భౌతిక విషయంలోకి తీసుకొస్తారు. ఆల్రెడీ మనం భగవంతుడిని వ్యతిరేకించిన వాళ్ళం, వ్యతిరేకించిన వాళ్ళు భగవంతుడి యొక్క ధామంలో ఉండరు. అంటే జీవుడు అయితే మహాతత్వంలో నుంచి వస్తాడు కానీ ఆధ్యాత్మిక ధామం నుంచి వచ్చి రాలేదు మనం అనుకోవాలి. అంటే భగవంతుడి మీద అసూయ చెంది ఇక్కడికి వచ్చాం అంటారు కాబట్టి ఫస్ట్ మరి రావడానికి మహాతత్వంలో పడుతుందా జీవుడు, ఆ తర్వాత కర్మానుసారం మళ్ళీ మనం భగవంతుడు ఉంచుతారు. ఎస్ ఎస్ అంతే, భగవంతుడు మనందరి మహాతత్వం, ఎవరెవరికైతే భౌతిక విషయంలోకి వెళ్ళాలో వాళ్ళందరి మహాతత్వంలో ఉంచేస్తారు. మళ్ళీ మనకి తనువు చాలించిన తర్వాత మళ్ళీ మన కర్మానుసారం మళ్ళీ మహతత్వంలోకి వెళ్తాం, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మన జన్మలు మొదలవుతాయి అంతేగా ప్రభు. ఒకవేళ గోలోకం వెళ్ళక మళ్ళీ మహతత్వానికి ఎప్పుడు వెళ్తామంటే మళ్ళీ ప్రళయం జరిగినప్పుడు వెళ్తాం. అంటే మనం శరీరం వదిలిపెట్టగానే మహతత్వానికి వెళ్ళాం, ప్రళయం వచ్చినప్పుడు వెళ్తాం, లేదంటే నరకంలోనూ లేకపోతే ప్రేతాల లోకంలోనూ లేకపోతే భూతాల లోకంలోనే ఉండిపోతాం. అదే ప్రభు, శరీరం వదిలిపెట్టిన తర్వాత అయినా మహతత్వంలోకి వెళ్ళమా ప్రభుజీ మనం? వెళ్ళాం, ప్రళయం వచ్చినప్పుడు వెళ్తాం. ప్రళయం వచ్చినప్పుడు అన్ని లోకాలు నశించిపోతాయి చూసారా, అప్పుడు మళ్ళీ మహతత్వంలోకి వెళ్తాం. మళ్ళీ సృష్టి ఆరంభం అవ్వాలి కదా, అప్పుడు
మహతత్వం నుంచి మళ్ళీ వస్తాం. 38 హరే రాధారాణి మాతాజీ. తేష్వేవ భగవాన్ రాజం, రాధారాణి మాతాజీ, హరే కృష్ణ తేష్వేవ ప్రభు. భగవాన్ రాజం తారతమ్యేన వర్తతే. తేషేన భగవాన్ రాజం రాజం స్థరత్వం యేన వర్తతే. తస్మాత్ పాత్రం హి పురుషో యానానాత్మాయ దేయతే. తస్మాత్ వ్రతం హి పురుషో యవానాత్మాయ ధాయతే. యదేయతే. యధేయతే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ధర్మరాజ, దేహమందలి పరమాత్ముడే వ్యక్తిగతాత్మ యొక్క అవగాహన సామర్థ్యమును అనుసరించి బుద్ధి నొసుగును కనుక పరమాత్ముడే దేహం నందు ప్రముఖుడు, జ్ఞానము తపస్సు మున్నగు వాణి యందలి తారతమ్యమును బట్టి జీవాత్మ కట్టి పరమాత్ముడు ప్రకటమగుచుండును. యాక్చువల్గా మనకి ముండక ఉపనిషత్తులో వస్తుంది, ఒక శరీరంలో రెండు ఉన్నాయి, ఆధ్యాత్మిక మన శరీరాన్ని ఏమంటారు, క్షేత్రం అంటారు. క్షేత్రంలో క్షేత్రజ్ఞులు ఇద్దరు ఉన్నారు, క్షేత్రజ్ఞుడు ఒక్కడు కాదు, క్షేత్రజ్ఞులు ఇద్దరు. ఆ ఇద్దరు ఎవరు? ఒకటి ఆత్మ, రెండవది పరమాత్మ. అయితే ఆత్మ కోరుకున్న విధంగా పరమాత్మ శాంక్షన్ చేస్తూ ఉంటాడు. ఆత్మ చేస్తున్నటువంటి ఈ శరీరాన్ని ఉపయోగించుకుని ఆత్మ ఏ విధంగా అయితే ఉపయోగించుకుని వాటన్నిటికీ కూడా పరమాత్మ సాక్షిగా ఉంటుంది. కానీ పరమాత్మ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు నా వైపుకు తిరుగు, నేను నన్ను ప్రార్థించడం మొదలుపెట్టు, నేను నీ పక్కనే ఉన్నాను అయినా నువ్వు నన్ను గ్రహించట్లేదు. ఎప్పుడు మనకి ఇంట్యూషన్ అని ఒకటి వస్తుంది, సిక్స్త్ సెన్స్ అంటారు చూసారు, ఒక్కొక్కసారి మనకి జరగబోయేవి కూడా తెలుస్తూ ఉంటాయి, లేకపోతే ఇది అవ్వచ్చు అని అనిపిస్తుంటుంది. సిక్స్త్ సెన్స్ అది మనకి పరమాత్మ తెలియజేస్తున్నటువంటి విషయం, కానీ మనము దాన్ని లెక్క చేయం. మనం పరమాత్మ ఒకడు ఉన్నాడు అనేటువంటి విషయం కూడా గ్రహించాం, మనము మన ధోరణిలోనే మనం కర్మలన్నీ చేస్తూ ఉంటాం. కానీ పరమాత్మ మాత్రం అన్ని పనులకి అన్ని కర్మలకి కూని చేయాలనుకున్నవాడికి కూని చేసే, దీన్ని దొంగతనం చేయాలి అనుకునేవాడికి దొంగతనం చేసేటువంటి బుద్ధిని, సో మంచిగా ఉండాలనుకునేవాడికి మంచి చేసే బుద్ధిని, భక్తి చేయాలి అనుకున్నవాడికి భక్తి చేసే బుద్ధిని ప్రసాదిస్తూ ఉంటారు పరమాత్మ. ఓకే చదవండి మాతాజీ, భాష్యం చదవండి సాధారణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. భాష్యము, మత్తా స్మృతిర్ జ్ఞానామసోహనం చ అని భగవద్గీత 15.15 యందు తెలుపబడినది. అనగా పరమాత్మ రూపమున గల దేవదేవుడు జీవుని గల అవగాహన సామర్థ్యమును బట్టి బుద్ధి నొసుగుచుండును కనుకనే జీవుడు ఉచ్చనీత స్థితిలో ఉన్నట్లుగా మనకు కనబడును. పశుపక్షాదుల దేహంలో ఉన్న జీవుడు పరిణితి చెంది ఉన్న మానవుని అంతగా పరమాత్మ నుండి ఉపదేశమును బడేజాలడు. ఈ ప్రకారము దేహములలో పలు అంతరములు ఉన్నవి. మానవ సంగమున బ్రాహ్మణుడు ఆధ్యాత్మిక చేతనమున మిగుల పురోగమించిన వాడే ఇండును. అతని కన్నను ఉన్నతుడు వైష్ణవుడు కనుక విష్ణువు వైష్ణవులే ఉత్తమ పురుషులు. దానం ఇవ్వవలసి ఉన్నప్పుడు మనుషుడు భగవద్గీత 17.20 నుండి ఉపదేశమును బడేట ఉత్తమము. దాతవ్యమేతి యద్ధానం దీయతేను అనురూపకారిణే దేశకాలే చ పాత్రే చ తద్ధానం సాత్వికం స్మృతం. ప్రతిఫల వాంఛ లేకుండా సరి అయిన ప్రదేశమున సరి అయిన సమయమున పాత్రుడైన వానికి స్వధర్మం అనేది భావంతో ఉణర్చబడు దానము సత్వగుణయుతమైనదిగా భావింపబడును. దానమును బ్రాహ్మణులు వైష్ణవులకే వసగవలెను. దానిచే దేవదేవుడు చక్కగా పూజితుడగును. ఈ సందర్భమున శ్రీల మధ్య మధ్వాచారులు ఇట్లు వ్యాఖ్యానించిరి. బ్రహ్మాది స్థావరంతేషున విశేషో హరేహే క్వచిత్ వ్యక్తి మాత్ర విశేషాన తారతమ్యం వదంతి చ. బ్రహ్మ మొదలుకొని చీమ వరకు ప్రతి జీవియు పరమాత్మని చేతనే నడపబడును. ఈశ్వర సర్వభూతానాం హృదయశాల్తున తిష్టతి. కాని ఒకనొక వ్యక్తి ఆధ్యాత్మిక చేతనమున పురోగమించినందున ముఖ్యమైన వాణిగా పరిగణింపబడును. కనుక వైష్ణవుడు మహిమానిత్యుడు, ఇక అందరికన్నను పరమాత్ముడు అనగా దేవదేవుడు మహోన్నత పురుషుడు. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. ఓకే, సో పరమాత్మ మనకి అన్ని రకాలుగా మనకి సాక్షిగా నిలబడి ఉన్నారు. మనం చేసేటువంటి ప్రతి కర్మకి కూడా పరమాత్మే మనకి భవిష్యత్తులో రాబోయేటువంటి అనేక రకాలైనటువంటి శరీరాలకి ఆయనే సాక్షిగా నిలబడి ఉన్నారు. అయితే మనము
బ్రాహ్మణ స్థాయిని మించి వైష్ణవ స్థాయికి చేరుకోవాలి. సో బ్రాహ్మణుడు ఉన్నతమైనటువంటి వర్ణముకి సంబంధించినటువంటి వాడు, అలాంటి ఉన్నతమైనటువంటి వర్ణానికి సంబంధించిన వాడే అయినా కానీ అలా ఆయన కంటే ఉన్నతమైనటువంటి అంటే వర్ణాశ్రమ ధర్మానికి పైన ఉన్నటువంటి వ్యక్తి వైష్ణవుడు. ఒకవేళ దానం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే వైష్ణవుడికి దానం చేస్తే ఉత్తమమైనటువంటి దానం, లేదంటే కనుక బ్రాహ్మణుడికి దానం చేస్తే ఉత్తమమైనటువంటి దానము. కాబట్టి మనము పాత్రుడైనటువంటి వ్యక్తికి దానం చేసేటప్పుడు ఇది నా ధర్మము, ఇది నా బాధ్యత అనేటువంటి భావంలోనే చేయాలి తప్ప నేను ఏదో ఎవరినో ఉద్ధరిస్తున్నాను అనేటువంటి భావంలో మనము దానము అనేటువంటి చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే అది సత్వగుణయుతమైనటువంటి దానం కాదు. అలాంటి దానం వల్ల మనకి ఎలాంటి ఆధ్యాత్మిక పురోగతి కూడా రాదు. ఓకే, సో బ్రహ్మను మొదలుకొని చీమ వరకు కూడా పరమాత్మతోటే నడుపబడుతున్నారు. అంటే ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా పరమాత్మ యొక్క కంట్రోల్లోనే ఉన్నారు. పరమాత్మ ప్రతి వ్యక్తి హృదయంలోనే ఉన్నారు. ఓకే, ప్రతి వ్యక్తి బ్రహ్మ హృదయంలోనూ పరమాత్మ ఉన్నారు, చీమ హృదయంలోనూ పరమాత్మ ఉన్నారు. నెక్స్ట్ 39 సుజాత మాతాజీ. సుజాత మాతాజీ హరే కృష్ణ. దృష్ట్వా తేషాం మితో నృణాం అవజ్ఞానాత్మతాం నృపాం. దృష్ట్వా తేషాం మితో నృణాం అవజ్ఞానాత్మానాం నృపాం. త్రేతాధిషు హరేరార్చ క్రియామై క్రియాయై కవిభిః కృతాం. దేశాదిషు హరేరచ్చ క్రియాయై కవిభిః కృతా. రాజా తేతాయుగారంభమున పరస్పర అనాదర పూర్వకము వ్యవహారమును తలెత్తుటను గానించిన ఋషి మునిగణము సమస్త సంహారములతో కూడిన విగ్రహారాధన ప్రవేశపెట్టిరి. భాష్యం శ్రీమద్ భాగవతం 12.3.52 నుండి చెప్పబడింది. కృతే యధ్యాయతే విష్ణు త్రేతాయు త్రేతాయం యజతో ముఖైః స్వపరే పరిచర్యాయం కలైతద్ధరి కీర్తనాత్. సతయుగమునందు విష్ణుధ్వానము విష్ణు ధ్యానము చేత, త్రేతాయుగమునందు యజ్ఞ నిర్వహణము చేత, ద్వాపరయుగమునందు భగవత్పద పద్మ సేవ చేత ఏ ఫలము లభించేనో అదే ఫలము కలిగి ఉన్నందున కేవలము హరే కృష్ణ మహామంత్ర కీర్తనముతో లభింపగలదు. సత్యయుగమునందు ప్రతి ఒక్కడు ఆధ్యాత్మికముగా పురోగమించిన వాడే అయి ఉండను. మహానుభావుల నడుమ ద్వేషము ఉండేది కాదు. కానీ కాలము గడిచిన కొలది భౌతిక కల్మషం పెరుగుట వలన బ్రాహ్మణులు వైష్ణవులలో అనాదర పూర్వకమగ వ్యవహారములు నెమ్మదిగా తలెత్తినవి. నిజమునకు మహాభాగవతునికి విష్ణువు కన్నను ఎక్కువ ఘోరం ఇవ్వవలను ఆరాధన సర్వేషాం విష్ణు ఆరాధనం పరం అని పద్మపురాణములో తెలుపబడినట్లు అన్ని రకములకు అర్చనలలో విష్ణు అర్చనము శ్రేష్టమైనది. తస్మాత్ పరతరం దేవీ తదీయానం సమర్చనం. కానీ విష్ణు ఆరాధన కన్నను వైష్ణవుల ఆరాధనమే శ్రేష్టతరమైనదిగా ఉపదేశింపబడినది. పూర్వము అన్ని కర్మలు విష్ణు సంబంధంలో నిర్వహించబడేది. కానీ సత్యయుగానంతరం విష్ణువులలో అనాథపూర్వకముగా వ్యవహారములు పడచూపినవి. పరులు వైష్ణవులుగా నవ్వుటకు తోడ్పడేవాడే వైష్ణవుడని స్త్రీల భక్తి వినోదట గురులు తెలిసి పలువురు నీ వైష్ణవులుగా మార్చిన వ్యక్తిత్వ ఉపమానము నారదముని. ఇతరులను వైష్ణవులుగా మార్చినట్టి మహానుభాగవతుడు మహాభాగవతుడు పూజనీయుడు. కానీ భౌతిక కల్మషముల వలన అట్టి మహానీయుడు సాధనలో ఉన్నట్టి భక్తులచే అవగౌరవింపబడును. మహర్షులు ఈ కల్మషములను కాంచినంతటా ఆలయములందు శ్రీ విగ్రహారాధనను ప్రవేశపెట్టిరి. త్రేతాయుగమున ఆరంభింపబడిన ఈ ప్రక్రియ ద్వాపరయుగమునందు విశేషముగా ప్రాముఖ్యమును సంతరించుకున్నది. ద్వాపరయుగే పరిచర్యాయం. కాని కలియుగంలో స్త్రీ విగ్రహారాధన నిర్లక్ష్యపరుపబడుతున్నది. కనుక హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనమే శ్రీ విగ్రహారాధనము కన్నను శక్తివంతమైనది. ఎటువంటి గుళ్లను కాని శ్రీ విగ్రహములను కాని స్థాపింపక
శ్రీ చైతన్యులు ఈ విషయమున ఆదర్శ ప్రాయులైరి గుళ్ళను నిర్మించకపోయినను ఆయన హరినామ సంకీర్తనోద్యమమును మిగిలి విస్తరింపచేసి కనుక శ్రీకృష్ణ చైతన్యోద్యమ ప్రచారకులు సంకీర్తనకే అధిక ప్రాధాన్యము నసగుతూ ఆధ్యాత్మిక గ్రంథ వితరణను ముమ్మరగా కావించవలను. అది మన సంకీర్తనోద్యమునకు మిగిలిన తోడ్పల కలదు. ఎప్పుడైనా ఎక్కడైనా శ్రీ విగ్రహారాధనకు అవకాశం ఉన్నచో ఆలయ నిర్మాణము చేయవచ్చును. కానీ ఎక్కువగా మనము ఆధ్యాత్మిక గ్రంథ వితరణకే పాటుపడవలను. జనులను కృష్ణ భక్తులుగా మార్చటలో ఆ కార్యము అధిక ఫలము ఇవ్వగలదు. శ్రీమద్ భాగవత హరే కృష్ణ. హరే కృష్ణ. నేను మిగిలిన పాయింట్లు నేను చదువుతాను మాతాజీ, కొంచెం క్విక్గా చదువుతాను. శ్రీమద్ భాగవతం నందు ఇట్లు చెప్పబడింది. అర్చాయామేవ హరయే పూజాం యః శ్రద్ధయే హతే నా తద్భక్తేషు చాన్యేషు స భక్త ప్రాకృత స్మృత. శ్రద్ధతో శ్రీ విగ్రహారాధన నందు నెలకొనను ఇతర భక్తుల ఎడ లేదా జనసామాన్యముని ఎడ ఏ విధముగా వ్యవహరించవలను ఎరుగనవాడు ప్రాకృత భక్తుడు లేదా కనిష్టాధికారి అనబడును. అటువంటి ప్రాకృత భక్తుడు ఇంకను భౌతిక స్థితిలోనే ఉన్నట్టు వాడు. అతడు నిశ్చయముగా శ్రీ విగ్రహారాధనలో నెలకొనిన వాడే అయినను విశుద్ధ భక్తుని కార్యకలాపములను మెచ్చజాలడు. కృష్ణ భక్తిని ప్రచారం చేయుచు భగవత్ సేవలో నెలకొనిన ప్రామాణిక భక్తునైనను ప్రాకృత భక్తులు ఒకప్పుడు విమర్శించుట ప్రత్యక్షముగా దర్శనీయమే. అట్టి వారిని శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు సర్వప్రాణి సమ్మానన నాసమర్థానాం అపజ్ఞా స్పార్ధాధిమతాం తు భగవత్ ప్రతిమైన పాత్రమిత్యాహ అని వర్ణించను. ప్రామాణికులకు భక్తుల కార్యకలాపములను సరిగా తెలుసుకునజాలని వారులకు శ్రీ విగ్రహారాధనమే ఏకైక ఆధ్యాత్మికోన్నత మార్గమే. కృష్ణ భక్తి నినానహేతార ప్రవర్తన అని చైతన్య చరితామృతము అంత్యలీల 7.11 నందు స్పష్టంగా తెలుపబడినట్లు కృష్ణునిచే ఆధీకృతుడు కానిదే ఎవ్వడను హరినామమును ప్రపంచమంతటను ప్రచారం చేయజాలడు అయినను అట్టి మహనీయులకు కనిష్టాధికారులచే విమర్శించబడును. అట్టి వారికి శ్రీ విగ్రహారాధనమే ఉపదేశించబడినది. సో సమ్మరైజ్ చేస్తానండి ఇదంతా. యాక్చువల్గా త్రేతాయుగం సమయంలో ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఈ విషయాన్ని నారదుడు ధర్మరాజుకి తెలియజేస్తున్నారు. అది ఎప్పుడిది? ఇది ద్వాపర యుగ సమయంలో. ఎందుకంటే కృష్ణుడు ఉన్నటువంటి సమయంలో రాజసూయ యజ్ఞం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కూడా ఉన్నారు అక్కడ. శ్రీకృష్ణ భగవానుడికి అగ్రపూజ కూడా జరిగింది అక్కడ. అంటే ఇప్పుడు ఇక్కడ నారదుడు చెప్తున్నటువంటి విషయం ద్వాపర యుగానికి సంబంధించినటువంటి విషయం, కలియుగానికి సంబంధించినటువంటి విషయం కాదు. నారదుడు ఇలా చెప్పారు కాబట్టి మనం కూడా ఇలానే చేయాలి అని అనుకోకూడదు. ఎందుకంటే అది ద్వాపర యుగానికి సంబంధించినటువంటి విషయం. అయితే ఆయన ఏం చెప్పారు అంటే త్రేతాయుగం అంతంలో నిర్ణయించింది ఏమిటి అంటే భగవంతుడి యొక్క అర్చా విగ్రహానికి పూజ చేయాలి అనేటువంటిది నిర్ణయింపబడింది. అంటే ఎవరు చేయాలది? త్రేతాయుగ అంతం తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు అని అంటే ద్వాపర యుగంలో ఉన్నటువంటి ద్వాపర యుగ జనులందరూ కూడా అర్చా విగ్రహ ఆరాధన ద్వారా వాళ్ళు వాళ్ళ జీవన పరిపూర్ణాన్ని పొందాలి. అంతకుముందు త్రేతాయుగ సమయంలో యజ్ఞాలు చేసేవాళ్ళు, మరి త్రేతాయుగానికంటే ముందు కృతయుగంలో మెడిటేషన్స్ చేసేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు, భగవంతుడి యొక్క రూపం మీద ధ్యానం చేసేవాళ్ళు. మరి కలియుగంలో ఏం చేయాలి అనేటువంటిది శాస్త్రంలోనే మనకి చెప్పబడింది. ద్వాపర యుగంలో అర్చా విగ్రహ ఆరాధన ఎలా అయితే చేయాలో, లేకపోతే ఇతర యుగాలలో ధ్యానము లేకపోతే యజ్ఞాలు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలను అయితే పొందుతామో అలాంటి ఫలితాలనే మనము కలియుగంలో కూడా పొందాలి అని అంటే హరినామ సంకీర్తన చేయాలి. హరినామ సంకీర్తన అనేటువంటి యజ్ఞం ద్వారా మనం మన యొక్క జీవన పూర్ణత్వాన్ని సాధించాలి. ఇది మనకి ఈ యొక్క శ్లోకం యొక్క సారాంశం. అయితే మనము ఈ యొక్క హరినామ సంకీర్తనని చేయడమే భక్తి. మనం ఏమనుకుంటామంటే అర్చా విగ్రహ ఆరాధన చేస్తే సరిపోతుంది అని అనుకుంటాం. ఎవరికి అర్చా విగ్రహ ఆరాధన ఉద్దేశించబడింది అని అంటే కనిష్టాధికారికి ఆ అర్చా విగ్రహ ఆరాధన అనేటువంటిది ఉద్దేశించబడింది. అంటే భక్తిలో అగ్రసరులు కానటువంటి వాళ్ళకి అర్చా విగ్రహ ఆరాధన అనేటువంటిది అవసరం. ఈ అర్చా విగ్రహ ఆరాధన ద్వారా భగవంతుడిని మెడిటేషన్ చేస్తారు వాళ్ళు. భగవంతుడి పాదాలను చూస్తారు, భగవంతుని నడుముని చూస్తారు, భగవంతుడి ముఖాన్ని చూస్తారు, భగవంతుడి మొత్తానికి హారతిస్తారు. ఇలా చేయడం వల్ల, భగవంతుడిని మెడిటేషన్ చేయడం వల్ల భగవంతుడి మీద భక్తి అనేటువంటిది పెరుగుతుంది.
ఓకే. సో ఈ విధంగా కనిష్టాధికారి నుంచి మధ్యమాధికారికి, మధ్యమాధికారి నుంచి ఉత్తమాధికారి స్థాయి వరకు మన భక్తి అనేటువంటిది పెరుగుతూ ఉండాలి. కనిష్టాధికారులు శుద్ధ భక్తులు కాదు, వాళ్ళు భౌతిక ప్లాట్ఫామ్ లోనే ఉన్నటువంటి వాళ్ళు. కనిష్టాధికారులు శుద్ధ భక్తులను నిందిస్తారు కూడా ఒక్కొక్కసారి, కొన్ని కొన్ని సందర్భాల్లో అవహేళన చేస్తారు. ఓకే, ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అర్చ విగ్రహ ఆరాధన చేయటం అనేటువంటిది ఉద్దేశించబడింది. అంతేకాని చాంటింగ్ కంటే అర్చ విగ్రహ ఆరాధనే ముఖ్యము అని అనుకోవద్దు. చాంటింగ్ ఫస్ట్, భగవంతుడి యొక్క నామ జపం అనేటువంటిది మొదటి ప్రయారిటీ, తర్వాతనే భగవంతుడికి పూజ. సో పూజ వల్లనే ఎక్కువ లాభం వచ్చేస్తుంది. నేను గుళ్ళోకి వెళ్ళి పూజ చేసేస్తాను, అయితే ఇంట్లోనే పూజ చేసేస్తాను అంటే సరిపోదు. ఎందుకంటే పూజలో మనం చేయాల్సినటువంటి విధి విధానాలు కూడా మనకి సరిగ్గా తెలియదు. మనం పూజలు చేస్తే అన్ని అపరాధాలే చేస్తాం. అపరాధ పూర్ణంగా మనం చేసేటువంటి పూజ వల్ల మనం పూజల్లో పొందాల్సినటువంటి లాభాన్ని మనం ఏ విధంగా భగవంతుడికి హారతి ఇవ్వాలి అనేటువంటి విషయం మీదనే మనకి పూర్తి జ్ఞానం లేదు. పాంచరాత్రిక విధానంలో నారదుడు ఏ విధంగా ఒక అర్చ విగ్రహానికి పూజ చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆ విధంగా మనం ఎవ్వరం పూజ చేయం. ఈవెన్ టెంపుల్స్ లోనే పూజలు ఆ విధంగా జరగడానికి చాలా కష్టం. అందుకనే రామానుజాచార్యులు పాంచరాత్రిక విధానంతో పూజలు నిర్వహించాలి అనేటువంటి ప్రతి ప్రతి టెంపుల్లోనూ అలానే పూజలు జరగాలి అని ఆయన ఒక నియమాన్ని తీసుకొచ్చినా కానీ అదంతా జరగలేకపోయింది. అందుకని ఒక్కొక్క చోట ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతుల్లో చేస్తూ ఉంటారు. పాంచరాత్రిక విధానాల్లో పూజలు అనేటువంటివి జరగవు. అందుకని మనకి ఏం చెప్తున్నారు అని అంటే జపం. సో ఏదైతే హరినామ సంకీర్తన ఉందో ఆ సంకీర్తన ద్వారా నువ్వు చేసేటువంటి అర్చ విధానం ఏదైతే ఉంటుందో అది సరి అయినటువంటిది, అది నిజమైనటువంటి భక్తి. దానివల్లనే ఎక్కువ లాభం వస్తుంది కలియుగంలో. ఎస్పెషలీ కలియుగంలో మనకి భక్తి యొక్క పరిపూర్ణత రావాలి అని అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం మాత్రమే తప్ప వేరే ఏ మార్గము లేదు. ఒకవేళ మనం కనిష్టాధికారులుగా ఉండిపోయామనుకోండి, మన భక్తి పురోగమించలేదు, మనం ఎవరిని పడితే వాళ్ళని తప్పుపడుతున్నాం, ఎవరిని పడితే వాళ్ళని నిందిస్తున్నాం, శుద్ధ భక్తుల్ని భాగవతం భాగవత ప్రచారం చేసేటువంటి భక్తులు, భక్తుడు అంటే భాగవత ప్రచారం చేయాలి. ఓకే, భాగవతుడైనటువంటి వ్యక్తి మిగిలినటువంటి అందరినీ కూడా భాగవతులుగా మారుస్తాడు. అలాంటి వ్యక్తులను కూడా నిందించే స్థాయిలో కనుక మనం ఉన్నాము అని అంటే మనం కనిష్టాధికారి కంటే లోవర్ స్టేజ్లో ఉన్నట్టు. అలాంటి స్టేజ్లో ఉన్నటువంటి మనము కనీసంగా కనిష్టాధికారి స్థాయి వరకు రావడం కోసం, అంతకు మించి మన భక్తిని పెంచుకోవడం కోసం మనం అర్చ విగ్రహ ఆరాధన అనేటువంటిది అవసరము. కాబట్టి మనందరం కూడా గృహస్థులు, మనందరం కూడా అర్చ విగ్రహం చేయాలి. ఎందుకంటే మనందరి స్థాయి కూడా, నా స్థాయి అయితే మాత్రం మీ అందరిది నాకు తెలీదు, మా స్థాయి అయితే మాత్రం ఇంకా కనిష్టాధికారులమే. కాబట్టి మనము అర్చ విగ్రహ ఆరాధన చేయడం అనేటువంటిది ఉత్తమమైనటువంటిది. అర్చ విగ్రహ ఆరాధనతో పాటు జపం కూడా చేయాలి. ఓకే, 40వ శ్లోకం ప్రియా మాతాజీ. తోర్చాయాం హరిం కేచిత్ సంశ్రద్ధయా సపర్యయా. హరే కృష్ణ ప్రభు. తతో అర్చాయం హరిం కేచిత్ సంశ్రద్ధయా సపర్యయా. ఉపాసతా ఉపాస్తాపి నార్ధధా పురుషద్విషాం. ఉపాసతా ఉపాస్తాప్తి నార్ధధా పురుషద్విషం. భావము, కనిష్ట అధికారి యొక్క భక్తుడు ఒకప్పుడు సమస్త సంభారములను అర్పించి వాస్తవంగా శ్రీ విగ్రహారాధనను కావించినను ప్రామాణికమగు విష్ణు భక్తుల ఎడల ద్వేషమును కలిగి ఉన్నందున అతన్ని భక్తిచే భగవాన్ ఎడలను ప్రసన్నుడు కాడు. వైష్ణవాపరాధం చేస్తూ మనం భక్తిని చేస్తే మన భక్తిని భగవంతుడు ప్రశంసించడు, మన భక్తిని భగవంతుడు స్వీకరించరు. ఓకే, క్లియర్. వైష్ణవాపరాధం అనేటువంటిది చేయకూడదు. వైష్ణవాపరాధం చేస్తూ మనం చేసేటువంటి భక్తి, మనం చేసేటువంటి ప్రచారం, మనం చేసేటువంటి ఏదైనా సరే అది భగవంతుడి వరకు చేరదు, చేరినా కానీ భగవంతుడు దాన్ని ప్రశంసించదు. కాబట్టి వైష్ణవులకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తూ, వైష్ణవులకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇస్తూ, వాళ్ళని గౌరవిస్తూ మనం మన భక్తిని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. అప్పుడు మాత్రమే మన భక్తిని భగవంతుడు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, చదవండి. భాష్యము, కనిష్ట అధికారులకు భక్తులను పవిత్రులను చేయుటకై శ్రీ విగ్రహారాధనను ప్రత్యేకంగా ఉద్దేశింపబడినది. కానీ వాస్తవమునకు ప్రచారమే అతి ముఖ్యమైనది. నాచ తస్మన్నిషు శేషేషు కచ్మిన్నే ప్రియకుత్తమ అని భగవద్గీత 18.69 ఎందు చెప్పబడినట్లు, ఎవడేని భగవంతునితో గుర్తింపును కోరినచో భగవద్ లీలను ప్రచారము చేయవలెను. కనుక శ్రీ విగ్రహారాధనలో నెలకొనిన వారు
ప్రచారకుల పట్ల అమిత గౌరవంను కలిగి ఉండవలెను. లేనిచో శ్రీ విగ్రహారాధనలో ఉన్నప్పటికీ వారు భక్తి యొక్క ఆరంభ స్థితిలోనే నిలిచిపోదురు. మనం ఎంత గొప్పగా పొద్దున్నే లేచి భగవంతుడికి అర్చన చేసి మంగళహారతి ఇచ్చినా సరే, ఒక ప్రచారం చేసేటువంటి వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వకపోతే మన భక్తి ఇంకా ఇమ్మెచ్యూర్ స్టేజ్లోనే ఉన్నట్టు, మన భక్తి ఎప్పటికీ కూడా భగవంతుడు ప్రశంసించే స్థాయిలో లేనట్టు. మనం అందరం కూడా శ్రీ విగ్రహారాధన కంటే కూడా ఇంపార్టెంట్ పని ఏమిటి అని అంటే ప్రచారం. కాబట్టి ప్రచారం చేసేవాళ్ళని ప్రోత్సహించాలి, మనం కూడా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే పుస్తక వితరణ ఏదైతే ఉందో అది అత్యుత్తమమైనటువంటిది, మనం చేసేటువంటి భక్తియుత సేవలలో అత్యుత్తమమైనటువంటిది. కాబట్టి మనందరం కూడా పుస్తక వితరణకే అర్చా విగ్రహానికి ప్రయారిటీ, అంటే పుస్తక వితరణకే ప్రయారిటీ ఇవ్వాలి. అర్చా విగ్రహానికి అర్చన చేయటమా లేకపోతే చాంటింగా, అంటే చాంటింగ్కే ప్రయారిటీ ఇవ్వాలి. ఈ రెండు అయిన తర్వాతనే అర్చా విగ్రహ ఆరాధన. అర్చా విగ్రహ ఆరాధన ఎందుకు అంటే కనిష్టాధికారి స్థితిలో ఉన్నటువంటి మనకి అర్చా విగ్రహ ఆరాధన ద్వారా మనం కూడా భక్తిలో పురోగమిస్తాం, అందుకోసం అర్చా విగ్రహ ఆరాధన. ఓకే, ఆల్రెడీ పుస్తక వితరణ చేసేటువంటి వాడు ఆల్రెడీ భక్తిలో పురోగించినటువంటి వాడు. అలాంటి పురోగమించినటువంటి వ్యక్తికి ఉద్దేశించబడినటువంటి కాదు అర్చా విగ్రహ ఆరాధన. ఓకే, నెక్స్ట్ 41 సూర్యకుమారి మాతాజీ. పురుషేశ్వసి రాజేంద్ర సుపాత్రం బ్రాహ్మణం విదుహు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. పురుషేష్వపి రాజేంద్ర సుపాత్రం బ్రహ్మణం విదుహు. తపసా విద్యయా తుష్ట్యా దత్తే వేదం హరేస్తనుం. తపసా విద్యయా తుష్ట్యా దత్తే వేదం హరేస్తమం. రాజా, ఈ జగత్తులో పురుషులందరిలోనూ బ్రాహ్మణుడే సర్వశ్రేష్ఠుడని భావింపవలెను. ఏలయనగా అట్టి బ్రాహ్మణుడు తపస్సు వేదాధ్యయనము సంతృప్తి చేత దేవదేవునికి ప్రతిరూపముగా మారును. భాష్యం చదవమంటారు గురించి. హరే కృష్ణ. భాష్యం, దేవదేవుడు పరమపురుషుడని వేదముల ద్వారా మనకు తెలియగలదు. ప్రతి జీవుడు పురుషుడే అయినను దేవదేవుడు శ్రీకృష్ణుడు మాత్రము పరమపురుషుడు. వేదజ్ఞాన పారంగతుడు, ఆధ్యాత్మిక విషయములను క్షుణ్ణంగా నెరిగిన వాడైనను బ్రాహ్మణుడు దేవదేవుని ప్రతినిధి అగును. కనుక మనుజుడు అట్టి బ్రాహ్మణుని లేదా వైష్ణువుని ఆరాధించవలెను. బ్రాహ్మణుడు తానే తాను బ్రహ్మమే గాని అనాత్మను కాదని ఎరిగి ఉండగా వైష్ణవుడు తాను బ్రహ్మమే గాక పరబ్రహ్మమునకు నిత్య సేవకుడునని కూడా ఎరిగి ఉండను. కనుక బ్రాహ్మణుని కన్నను వైష్ణవుడు ఉన్నతుడు, ఘనుడు. అందువలన వైష్ణవారాధనము శ్రీ విగ్రహ ఆరాధనము కన్నను ఉత్తమమైనది. సాక్షాధరిత్వేన సమస్త శాస్త్రహి బ్రాహ్మణ శ్రేష్ఠుడు వైష్ణవ శ్రేష్ఠుడైన గురుదేవుడు భగవంతునితో సమానమని సమస్త శాస్త్రములలో చెప్పబడినట్లు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు పలికెను. కానీ దీని ఉద్దేశము వైష్ణవుడు తాను భగవంతుడని తలచునని కాదు. ఆ రీతిగా తలచుట కేవలం అపరాధమే అగును. బ్రాహ్మణుడు లేదా వైష్ణవుడు భగవంతునితో సమానముగా అర్చింపబడినప్పటికీ ఎల్లప్పుడూ భగవద్దాసునిగానే నిలిచి ఉండను. భగవత్ ప్రతినిధి అయినందున లభించినట్టి ప్రతిష్టను గౌరవమును అతడెన్నడను అనుభవింపగోరడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి ఓకే, మనం ఒకవేళ భక్తులం అయ్యాం అనుకోండి, మన యొక్క గౌరవం పెరుగుతుంది, మన యొక్క ప్రతిష్ట పెరుగుతుంది, మనల్ని ఎక్కడికి వెళ్ళినా గుర్తిస్తారు, మనల్ని ఎక్కడికి వెళ్ళినా కానీ మనల్ని గౌరవిస్తారు. అయితే ఇలాంటి గౌరవంతో మనకి గర్వం రాకూడదు. సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే ఒక వైష్ణవుని పూజించడము అనేటువంటిది కూడా ఒక గృహస్థుడికి మంచిది. ఒక వైష్ణవుడికి ఒకవేళ మనము అర్చా విగ్రహ ఆరాధన వైష్ణవ ఆరాధన అని అంటే ఏది ఉత్తమము అని అంటే అర్చా విగ్రహ ఆరాధన కంటే కూడా వైష్ణవ ఆరాధనే ఉత్తమం. ఎందుకంటే వైష్ణవ ఆరాధన భగవంతుడి ఆరాధనతో సమానం. కాబట్టి వైష్ణవుని పూజించేటువంటి ఒక అవకాశం వస్తే వదిలిపెట్టకూడదు. వైష్ణవుని గౌరవించేటువంటి అవకాశం వస్తే వదిలిపెట్టకూడదు. సాక్షాత్ ధరిత్రేన సమస్త శాస్త్రయే అంటే మనము బ్రాహ్మణ శ్రేష్ఠుడు వైష్ణవ శ్రేష్ఠుడు అయినటువంటి వ్యక్తిని, యాక్చువల్గా బ్రాహ్మణుడు అంటే వైష్ణవుడే, కానీ ప్రస్తుతము వైష్ణవులు వేరు బ్రాహ్మణులు వేరు. ఎందుకంటే బ్రాహ్మణులు బ్రాహ్మణ స్థాయిలో నిలబడలేదు ఇప్పుడు, అందుకనే వాళ్ళు శుద్ధ భక్తులుగా ఉండిపోలేదు. వాళ్ళు కర్మకాండలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళని బ్రాహ్మణులుగా పరిగణిస్తూ
వైష్ణవుల్ని వీరు చేయడం అనేటువంటిది జరిగింది. లేదంటే కనుక వాళ్ళు కూడా ఉత్తమమైనటువంటి స్థితిలోనే ఉండాలి, భగవంతుడికి శరణాగతి పొందిన వాళ్ళే ఉండాలి. భగవంతుడితో సమానమైనటువంటి గౌరవాన్ని ఒక వైష్ణవుడికి ఇవ్వాలి, ఒక గురువుకి ఇవ్వాలి. గురువు కూడా శుద్ధ వైష్ణవుడు కాబట్టి గురువుకి కూడా మనము భగవంతుడితో సమానమైనటువంటి గౌరవాన్ని ఇవ్వాలి. భగవంతుని ఎలా పూజిస్తామో అలానే పూజించాలి. అందుకని మనం చూడండి, గురు మహారాజ్ వచ్చారంటే మనం ఎలాంటి స్వాగతం పలుకుతాం. మనము 11వ అధ్యాయంలో మొదటి స్కంభం 11వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకి వచ్చినప్పుడు ఎలాంటి స్వాగతం పలికారు ద్వారకావాసులందరూ? అలాంటి స్వాగతం పలకాలి గురువు మహారాజ్ వచ్చినా కానీ. మనం అలానే చేస్తాం. ఓకే, దండోరాలతోటి, ఓకే మ్యూజిక్ తోటి, పూలమాలలతోటి, దారి పొడవున కార్పెట్ వేసి, దారి పొడవున ముగ్గులు వేస్తూ, అక్కడక్కడ అక్షంతలు వేస్తూ గురు మహారాజ్ని పూర్ణ కుంభ ఆహ్వానం అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఓకే, హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ పూర్ణ కుంభ ఆహ్వానం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే భగవంతుడితో సమానంగా మనం భావిస్తాం. మరి మనందరికీ గురువు శుద్ధ వైష్ణవుడు అయినటువంటి వాడు భగవంతుడితో సమానం అయితే మరి ఆ శుద్ధ వైష్ణవుడు యొక్క భావం ఎలా ఉండాలి అంటే, నన్ను వీళ్ళందరూ భగవంతుడితో సమానంగా చూస్తున్నారు కాబట్టి నేను భగవంతుడు ఒక్కడే, నేను భగవంతుడితో సమానము అనేటువంటి భావంలో ఆయన ఉండకూడదు. ఆయన ఎలా ఉండాలి? నేను కృష్ణుడి యొక్క దాసుణ్ణి కాబట్టి నాకు ఈ అధికారం, నాకు ఈ అవకాశం వచ్చింది. కృష్ణుడికి నేను దాసుణ్ణి కాబట్టి నాకు ఈ గౌరవం. కృష్ణుడికి దాసుడు కాకపోతే ఈ గౌరవం ఉండదు. కాబట్టి గురువు నేను ఎప్పుడు కృష్ణదాసుణ్ణి అనేటువంటి భావంలో ఆయన ఉండాలి. మన భావన కృష్ణుడితో సమానము అనేటువంటి భావంలో మనం ఉండాలి గురువుని చూసి. లాస్ట్ శ్లోకం నేను చదివేస్తాను. నన్వస్య బ్రాహ్మణ రాజన్ కృష్ణస్య జగదాత్మనః పునంతః పాదరజసా త్రిలోకీం దైవతం మహత్. ధర్మరాజా, బ్రాహ్మణులు ముఖ్యముగా భగవన్ మహిమలను ప్రపంచమంతరను ప్రచారము చేయుటలో నెలకొనిన వారు. జగదాత్ముడను అగు దేవదేవునిచే గుర్తింపబడి పూజితులగుదురు. అట్టి బ్రాహ్మణులు ప్రచారము కావించుచు తమ పాద పద్మ ధూళిచే ముల్లోకములను పవిత్రమునిచి శ్రీకృష్ణునికి కూడా పూజ్యులగుచున్నారు. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్నే ప్రియకృతమః అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 18.69 యందు అంగీకరించను. బ్రాహ్మణులు కృష్ణ భక్తిని ప్రపంచమంతటను ప్రచారము కావింతురు. కనుక తనను ఆరాధించినప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు వారిని పూజనీయులుగా గుర్తించును. ఈ సంబంధం అన్యోన్యమైనది. బ్రాహ్మణులు శ్రీకృష్ణుని అర్చింపగోరుదురు. అట్లే శ్రీకృష్ణుడు బ్రాహ్మణులను అర్చింపగోరుదురు. కనుక సారాంశమేమనగా, భగవన్ మహిమల ప్రచారంలో నెలకొని ఉన్నటువంటి బ్రాహ్మణులను, వైష్ణవులను, ధార్మికులు, తాత్వికులు జన సామాన్యము తప్పక అర్చించవలసి ఉన్నది. ధర్మరాజు నిర్వహించవలసినటువంటి రాజసూయ యజ్ఞంలో వేల కొలది బ్రాహ్మణులు ఉపస్థితులై ఉండరి. అయినను శ్రీకృష్ణునికి అగ్రపూజకి ఎన్నుకోబడిను. కనుక శ్రీకృష్ణుడే ఎల్లరికూ పరమపురుషుడు. కేవలం నిర్హేతుక కరుణ చేతనే అతను బ్రాహ్మణులకు అతను అత్యంత ప్రియమైన వారుగా భావించును. అసలు ఏం చెప్తున్నారు అని అంటే, మనం అందరం కూడా బ్రాహ్మణులకు పూజ చేయాలి, మనం అందరం కూడా వైష్ణవులకి పూజ చేయాలి. ఎవరైతే కృష్ణ భక్తిని ప్రచారం చేస్తారో అలాంటి వాళ్ళకి మనం కూడా పూజలు చేయాలి. ఎప్పుడైతే మనం వాళ్ళకి పూజ చేస్తామో కృష్ణుడు కూడా దాన్నే ఒప్పుకుంటారు. చివరికి కృష్ణుడు ఏమన్నారు భగవద్గీతలోనే, ఎవరు అర్చింపబడాలి అనేటువంటి విషయంలో ఆయనే ఒక సలహా ఇచ్చారు, మీరందరూ కూడా బ్రాహ్మణ్ణి అర్చించండి. చివరికి కృష్ణుడు కూడా ద్వాపరయుగంలో ఒక బ్రాహ్మణుని పూజ అలానే చేసేవారు. నారదుడు ఇంటికి వచ్చినప్పుడు పూర్తిగా కాళ్ళు కడిగి నమస్కారం చేశాడు. తర్వాత కుచేలుడు ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడిగి నమస్కారం చేసి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టారు. అంటే ఒక బ్రాహ్మణుడికి చేయాల్సినటువంటి పూజ యొక్క విలువ ఏమిటి అనేటువంటి విషయాన్ని కృష్ణుడు ఆచరించి మనందరికీ చూపించారు. కాబట్టి మనం కూడా గృహస్థుడుగా మన ధర్మాన్ని మనం తెలుసుకోవాలి. మనం కూడా బ్రాహ్మణ పూజ అనేటువంటిది తప్పకుండా చేయాలి. బ్రాహ్మణులకి అత్యంత ప్రియమైనటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ప్రియమైనటువంటి వాడు బ్రాహ్మణుడు. కాబట్టి బ్రాహ్మణ పూజ కృష్ణ పూజతో సమానమవుతుంది. శ్రీమద్ భాగవతం నందలి ఆదర్శ గృహస్థ జీవనము అని సప్తమ స్కందంలోని 14వ అధ్యాయంలో భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఇక్కడికి మనకి 14 అధ్యాయాలు కంప్లీట్ అయిపోయిందండి. 15వ అధ్యాయం నాగరిక జనులకు నారదుడు ఇస్తున్నటువంటి ఉపదేశాలు ఏమిటి అనేటువంటి విషయం మనము చూద్దాం. రేపు మనం దీన్ని చూద్దాము. ఈ అధ్యాయంతో 15వ అధ్యాయంతో ఇక మనకి 7వ స్కందం ముగుస్తుంది. 8వ స్కందం మనం ఈ అధ్యాయం ముగియగానే స్టార్ట్ చేసుకుందాం. 8వ స్కందం చాలా బాగుంటుంది. అందులో 8వ స్కందంలో మనకి
క్షీరసాగర మదనం వస్తుంది. 8వ స్కందంలో మనకి గజేంద్ర మోక్షం వస్తుంది, చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఇంతకు ముందు స్కందాలు నేను వినలేదు కాబట్టి నాకు అర్థం కాదు అనుకునేటువంటి అవకాశం ఏం లేదు. అది కూడా కొత్తగా ఉంటుంది స్టోరీలన్నీ. గజేంద్ర మోక్షం చాలా కొత్తగా ఉంటుంది, దానికి ఇప్పటి వరకు 7 స్కందాల్లో చదువుకున్న దానికి ఎలాంటి సంబంధము లేదు. తర్వాత క్షీరసాగర మదనం కూడా వస్తుంది. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా మనకి 8వ స్కందంలో వస్తాయి. కాబట్టి బలి మహారాజ్ కథ కూడా 8వ స్కందంలో వస్తుంది. కాబట్టి 8వ స్కందాన్ని తప్పకుండా ఎవరు మిస్ కాకుండా అటెండ్ అవ్వండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఉన్న ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. ప్రభుజీ నాకు ఒక్కటి అర్థం కాలేదు, జీవులన్నీ మహతత్వంలో ఉంటే బ్రహ్మదేవుడు మూసపోసి అంటే మనకు ఆకారాన్ని ఇచ్చి తీసుకొచ్చారు భూమి మీదకి అన్నారు. మరి ఇంతకు ముందు మనం విన్నదానికి ప్రకారం మనుషులు అంటే మనుషులు బ్రహ్మ ముఖం నుంచి వైష్ణవులు, భుజముల నుంచి రాజులు, క్షత్రియులు, ఉదరం నుంచి విరాట్ రూపాన్ని, అది అలా రారు మాతాజీ, అది విరాట్ రూపాన్ని వర్ణిస్తున్నారు అనమాట. విరాట్ రూపాన్ని అనేక రకాలుగా వర్ణిస్తారు. ఓకే, వర్ణాశ్రమ ధర్మం ప్రకారం వర్ణాశ్రమంలో ఉన్నటువంటి వివిధ వర్ణాల వాళ్ళు భగవంతుడి శరీరంలో ఎక్కడెక్కడ ఏ ఏ భాగాలు అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం అది ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్కటి విరాట్ రూపంలో భాగంగానే చెప్తారు. అంటే విరాట్ రూపము అంటే ఏమిటి? ఈ భౌతిక సృష్టి. ఓకే, విరాట్ రూపం ఏమి నిజంగా ఉన్నటువంటి రూపం కాదు, ఊహాత్మకమైనటువంటి రూపం. భగవంతుడు భౌతిక విశ్వంలా ప్రకటమయ్యారు. ఓకే, భౌతిక విశ్వంలా ప్రకటమయ్యారు అని అంటే ఈ భౌతిక విశ్వం అనేది భగవంతుడి యొక్క మొట్టమొదటి అవతారం. ఓకే, అయితే ఈ అవతారంలోనే మనం అందరం ఉన్నాం. బ్రాహ్మణులకి ఒక స్థాయి ఇవ్వబడింది, క్షత్రియులకు ఒక స్థాయి ఇవ్వబడింది, వైశ్యులకు ఒక స్థాయి ఇవ్వబడింది, శూద్రులకు ఒక స్థాయి ఇవ్వబడింది. దాన్ని కంపారిజన్ గా చెప్తారు అంతే, అలా అక్కడి నుంచి వచ్చారని కాదు. ఓకే మాతాజీ. ఓకే ప్రభుజీ, దండవత్తున్నా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్న ఉందా? హర్ష్ గూడపుడి, గూడపల్లి మాతాజీ, మీ పేరు మాతాజీ.